నమస్తే అండి. రేపు దీపావళికి పెట్టుకొని పూజ చేసుకునే శుభకరమైన వస్తువులు లక్ష్మి గవ్వలండి. ఇవి ఇవి సముద్రం నుంచి వస్తూ ఉంటే వీటితో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. లక్ష్మి గవ్వలు ఇవేనండి. ఇంకొక రెండోది కస్తూరికాయ అండి. ఇది కూడా మన పూజా గదిలో పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది అంటున్నారు. మంచి జరిగింది, శుభం జరిగింది అంటున్నారు. వీటి ఇదే కస్తూరి కాయ. ఇంకొక వస్తువు ఏకనాళికేయం అండి. కాశీ కొబ్బరికాయ అని కూడా అంటారు. ఇది పూజా గదిలో ఉండడం వలన మనకి శుభం జరుగుతుందని చెప్తున్నారు. ఇది రేపు మనం దీపావళికి తీసుకొచ్చుకొని అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చండి. ఇంకొకటి దక్షిణామూర్తి శంఖ అండి. ఇది కూడా లక్ష్మీనారాయణ స్వరూపం అంటారు. దీనిని కూడా మనం మన పూజా గదిలో పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల మనకి శుభం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఇంకొకటి కర్పూరం అండి. ఈ కర్పూరం కూడా లక్ష్మీ స్వరూపమే అని చెప్తారు. ఈ కర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వడం మూలాన చాలా మంచి జరుగుతూ ఉంది అంటున్నారు. ఈ రేపు దీపావళికి ఈ వస్తువులతోటి మనం పూజ చేసుకొని అందరూ అష్టైశ్వర్యాలు ఆనందం అందరికీ కలగాలని కోరుకుంటూ లక్ష్మీ దూలాలా.